హాయ్ గైస్ వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి గూగుల్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుంది అలాగే జిఐఎస్ అంటే ఏంటి ఓకే సో ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు మన ఈ రోజుల్లో మనకి స్విగ్గీ కానీ జొమాటో కానీ లేదంటే మనం ఓలా కానీ ఊబర్ కానీ ఎక్కడికైనా వెళ్ళాల కానీ ఫుడ్ రావాలన్నా కానీ మనకి గూగుల్ మ్యాప్స్ అనేది చాలా చాలా ఎక్కువ ఆడేస్తున్నాం ఈ రోజుల్లో అవునా సో ఇది లే ఇది మన లైఫ్ని చాలా ఈజీగా చేసేసింది సో ఫస్ట్లో మనం ఏం చేసేవాళ్ళం ఎవరికైనా ఎటన్నా వెళ్ళాలి అంటే ఎవరికన్నా ఇలా సందు అడగాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళా గానీ అడుక్కుంటూ డైరెక్షన్స్ ని పక్కనున్న వాళ్ళని తెలుసుకుంటూ వెళ్ళే వాళ్ళం సో ఇప్పుడు అలా కాకుండా గూగుల్ మ్యాప్స్ అనేది మన ని చాలా బెటర్ చేసేసింది ఓకే సో ఫస్ట్ ఇది ఎలా వచ్చేసింది అసలు ఈ జిఐఎస్ అంటే ఏంటి ఫస్ట్ ఒక టూ మినిట్స్ దాని హిస్టరీ గురించి చూద్దాం దాని తర్వాత దీని టెక్నాలజీ దాని అనాలిసిస్ దాని యూస్ అండ్ కాంపోనెంట్స్ ఏంటి అవన్నీ చూద్దాం ఓకే సో ఈ వీడియో ఎండ్ దాకా మిస్ అవ్వకుండా చూడండి సో ఫస్ట్ జిఐఎస్ అంటే ఏంటి అంటే జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జాగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓకే సో ఫస్ట్ అసలు యాక్చువల్గా ఎయిటీన్ ఫార్టీస్లో ఏం జరిగింది అంటే మనకి అప్పుడు కొలెరా లాంటి డిసీజెస్ ఉండేవి కదా కొలెరా అంటే సంథింగ్ ఇది ఒక లండన్లో ఏమైంది అంటే ఒక సైంటిస్ట్ నార్మల్గా రివర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ రివర్లో కంటామినేటెడ్ వాటర్ అంటే ఆ వాటర్ కొంచెం కంటామి కంటామినేట్ అయ్యి ఉండి కొంచెం డిసీజెస్ స్ప్రెడ్ అయ్యి అందులో కొలరా డిసీజ్ అనేది వచ్చింది సో ఆ రివర్ ఎక్కడెక్కడికైతే ఫ్లో అయిందో అక్కడక్కడ జనాలు మొత్తం కలరా తోటి ఇన్ఫెక్ట్ అయిపోయారు సో సైంటిస్ట్ ఏం చేశాడు ఈ ప్రదేశాలన్నీ రివర్ ఎక్కడెక్కడ పోతుందో అక్కడికి అంతా వెళ్తూ ఉండాడు సో అక్కడ అతను ఈ డైరెక్షన్స్ ని యూస్ చేసి అక్కడే మనకి ఫిజికల్ మ్యాప్స్ ఉండేవప్పుడు ఫిజికల్ మ్యాప్స్ పట్టుకొని వెళ్ళేవాళ్ళు గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ మనకి ఏమైంది కంపాస్ అని వచ్చేసింది అవునా మనకి డైరెక్షన్స్ ని బట్టి దాన్ని బట్టి కంపాస్ అనేటివ్ తర్వాత యూస్ చేయడం స్టార్ట్ చేశారు మనకి నైన్టీన్ సిక్స్టీస్ లో ఏమైంది అంటే రాంగ్ రాగర్ టామ్లిన్సన్ సో ఇతను ఏం చేశాడంటే సో మనకి జిఏఎస్ అనేది ఫస్ట్ ఇతను ఇన్ ఇన్వెంట్ చేశాడు సో ఇతను ఏం చేశాడు అంటే సి జనరలీ టెక్నాలజీ అంటే మన జాగ్రఫికల్ ఏరియా దాని బేసిస్ పైన ఏం జరుగుతుంది ఫస్ట్ ఆ డాటాని జాగ్రఫికల్ గా కలెక్ట్ చేసుకొని ప్రజెంట్ ఏ డైరెక్షన్స్ కి వెళ్తే సూటబుల్ అవుతుంది అని టెక్నాలజీ బేస్ పైన డిజైన్ చేసి ఈ జిఏఎస్ సిస్టమ్ అనేది తయారు చేసిండు ఓకే సో దీని వల్ల మనకి ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే ఈ టెక్నాలజీ అనేది అడ్వాన్స్డ్ అవుతూ ఉంటుందో ఇప్పుడు టూ థౌజండ్ టెన్ నుంచి కొంచెం ఏఐ రెవల్యూషన్ ఏఐ అడ్వాన్స్మెంట్స్ వచ్చాక కూడా ఈ ఏఐ తోటి ఈ జిఐఎస్ టెక్నాలజీస్ తో యూస్ చేసి మనకి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనేటివి వచ్చేసాయి సో దాని వల్ల మనకి ఆ గూగుల్ మ్యాప్సే కానివ్వండి దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా ఇప్పుడు గూగుల్ స్ట్రీట్ వ్యూ అని ఒకటి వచ్చింది మీకు ఎవరికైనా ఐడియా ఉందా గూగుల్ స్ట్రీట్ వ్యూ సో దీంతో గా గ్లోబల్గా గ్లోబల్గా ఏ సందుకి ఏ ఇల్లుకి ఏ కలర్ ఉంది ఏ ఎక్కడ ఏముంది అని కూడా క్లియర్గా చూసుకోవచ్చు ఓకే ఈవెన్ మనము ఒకవేళ డైరెక్షన్స్ చూడలేకపోయినా కానీ ఆ వ్యూని చూసుకొని కూడా మనం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఈ గూగుల్ స్ట్రీట్ వ్యూ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఏఐ రెవల్యూషన్ విత్ జిఐఎస్ అనేది ఓకే సో ఈ జిఐఎస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే సో ఫస్ట్ డేటా కలెక్షన్ ఓకే సో ఫస్ట్ డేటా అనేది మొత్తం కలెక్ట్ చేసుకుంటుంది ఈ జిఐఎస్ టూల్ ఇప్పుడు మనకి జాగ్రఫికల్ డేటాబేస్ పైన మనకి ఎక్కడెక్కడ నుంచి డేటా అనేది వస్తుందో ఫస్ట్ అది మొత్తం తీసుకుంటుంది అది స్టా స్టే సాటిలైట్ నుంచి తీసుకుంటుంది మన స్పేషల్ అండ్ నాన్ స్పేషల్ రెండు విధాలుగా ఉంటుంది అంటే స్పేషల్ నుంచి ఏం తీసుకుంటుంది ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఉన్నాయి వాటర్ ఉన్నాయి సాయిల్ ఏ టైప్ ఉంది అలాగే నాన్ సోష నాన్ స్పేషల్ ఏముంటాయి మనకి జనాలు ఎక్కువ ఎక్కడున్నారు మనకి ట్రాఫిక్ ఎక్కువ ఎక్కడ ఉంటది సో ఇవన్నీ డేటా కలెక్షన్ అనేది తీసుకుంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి డాటా అనలైజ్ చేస్తుంది డాటా అనాలిసిస్ సో ఇప్పుడు డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నది డేటా మొత్తం కలెక్ట్ చేసుకున్నాక డేటా అనాలిసిస్ తోటి అది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీకు గూగుల్ మ్యాప్స్లో చూస్తే కనుక ఈ పలానా రూట్లో వెళ్తేనే మీకు తొందరగా రీచ్ అవుతారు ఈ పలానా రూట్లో వెళ్తే ఎక్కువ టైం పడుతుంది మనకి షార్ట్ కట్ డిస్టెన్స్ కూడా చూపిస్తుంది కదా సో అదంతా కూడా అది గూగుల్ మనకి అనలైజ్ చేసి చెప్తా ఉంటుంది అవునా సో అది పాసిబుల్ ఓన్లీ త్రూ డేటా అనాలిసిస్ ఓకే నెక్స్ట్ దానికి వచ్చేసి విజువలైజేషన్ సో నెక్స్ట్ మనకి డేటా కలెక్షన్ అయిపోయింది అనలైసిస్ చేసేసింది నెక్స్ట్ మనకి బెస్ట్ రిజల్ట్స్ అండ్ దాన్ని ఎట్లా విజువలైజేషన్ ఇప్పుడు మనకి గూగుల్ స్ట్రీట్ వ్యూ లాగా మనకి కొన్ని విజువలైజేషన్ ఆస్పెక్ట్స్ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి సో దానిపైన కూడా మనకి రిజల్ట్స్ అనేటివి చూపిస్తుంది ఓకే సో దీని వల్ల ఏం యూజ్ ఉంది అసలు ఈ గూగుల్ ఇన్ని జిఐఎస్ వల్ల డేటా కలెక్షన్ చేస్తున్నాం డేటా అనలిసిస్ చేస్తున్నాం విజువలైజేషన్ చేస్తున్నాం ఏదో జిఏఎస్ అంటున్నాం గూగుల్ మ్యాప్స్ అంటున్నాం దీనివల్ల యూజ్ ఏంటి చెప్పండి సో యూస్ యూజ్ ఏంటి అంటే జస్ట్ ఏం లేదండి ఇప్పుడు మనకి మనము ఒకవేళ వా వాటర్ డ్యామ్స్ ఎక్కడైనా కట్టాలనుకున్నా గానీ లేదంటే అర్బన్ ప్లానింగ్ అనుకోండి ఎక్కడ పార్క్ కట్టాలి ఎక్కడ బిల్డింగ్ కట్టాలి ఎక్కడ షాపింగ్ మాల్ కట్టాలి ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ గ్లో హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉండాలి అవన్నీ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ సో నేను ఇందాక అన్నట్టు వాటర్ డ్యామ్స్ ఎక్కడ కట్టాలో లేదంటే మనకి ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉండాలి అక్కడ జనాలు బతుకుతున్నారు ఆక్సిజన్ తక్కువైపోతుంది లెవెల్ అని ఈ డేటా అనలిసిస్ కూడా మనం మొత్తం చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీడ్స్ అనేవి ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ అవనివ్వండి అర్త్వేవ్స్ ఎక్కడ వస్తున్నాయి ఆ ఏరియాస్ లో మనం ఎలాంటి మెషర్స్ తీసుకోవచ్చు సో ఇలాంటివన్నీ డేటా కూడా మనం ముందే జాగ్రత్త పడే కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అగ్రికల్చర్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు సి మనకు స్పెషల్ డేటా వల్ల కొన్ని డేటా మనకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది కదా లైక్ ఎక్కడ ఏ సాయిల్ ఉంది ఎక్కడ ఏ వాటర్ ఉంది ఎక్కడ ఏ ఫారెస్ట్ ఉన్నాయి సో ఇలాగ మొత్తం ఇన్ఫర్మేషన్స్ వచ్చాక సో అగ్రికల్చర్ ఏది ఏ పంట ఎక్కడ పండాలి అని కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం ఓకే సో నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషనల్ సో మనం ఇందాక తెలుసుకున్నాం కదా సో ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ట్రాఫిక్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది మనకి గూగుల్ మ్యాప్స్లో మీరు చూస్తుంటే కనుక రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఆర్ ఆరెంజ్ ఆరెంజ్ అని కనిపిస్తూ ఉంటుంది అంటే రెడ్ అంటే అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంది అని ఆరెంజ్ అంటే కొంచెం మీడియం ట్రాఫిక్ అని గ్రీన్ గ్రీన్ అంటే కొంచెం యూ కెన్ అంటే ఫ్రీగా ఉంది వే అని సో మనకు అలా కనిపిస్తూ ఉంటుంది ఓకే సో ఇవి లైక్ దీస్ మెనీ వేస్ గా మనకి అది బెనిఫిట్ అవుతూ ఉంటుంది మనకి జిఐఎస్ టెక్నాలజీ అనేది ఓకే సో ఇప్పుడు ఈ జిఐఎస్లో మనకి ఏ ఏ కాంపనెంట్స్తో వర్క్ అవుతుంది అంటే మనకు వచ్చేసి టోటల్గా హార్డ్వేర్ ఉంటుంది ఇందులో సి దేనికైనా కానీ హార్డ్వేర్ నెక్స్ట్ ఒక సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీగా ఉంటుంది సో మన దాంట్లో డేటా ఉంటుంది అలాగే హ్యూమన్ బీయింగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఓకే సో ఫస్ట్ హార్డ్వేర్ సో దేనికైనా మనకి హార్డ్వేర్ హార్డ్వేర్ అంటే ఏంటంటే ఫిజికల్ గా మనం టచ్ చేసి ఇప్పుడు సిస్టమే అవ్వనివ్వండి మీ మొబైల్ ఫోన్స్ అవ్వనివ్వండి ఫిజికల్ గా మనకి ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం హార్డ్వేర్ సో సాఫ్ట్వేర్ మనకి సాఫ్ట్వేర్ పరంగా కూడా ఒక డేటాని మేనేజ్ చేసే హార్డ్వేర్ కి క్లయింట్ కి మధ్యలో ఒక ఇంట్రాక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది సాఫ్ట్వేర్ సో మనకి ఈ జిఐఎస్ లో సాఫ్ట్వేర్ అని కూడా ఉంది సో నెక్స్ట్ డాటా సో ఈ డాటా అనేది జిఐఎస్ లో చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఆ డాటా స్పేషల్ అండ్ నాన్ స్పేషల్ ఇందాక చెప్పుకున్నాం కదా లైక్ అది మనకి సాటిలైట్స్ నుంచి వచ్చే డేటాని అవ్వచ్చు లేదంటే మన పక్కలో ఉన్న హ్యూమన్ బీయింగ్స్ అవ్వచ్చు ట్రాఫిక్ే అవ్వచ్చు ఎక్కడ ఏది ఉంది అని చెప్పే డేటా సో ఈ రెండు క్యారీ చేసుకొని ఆ డేటాని అనలైజ్ చేసుకొని మనకు విజువలైజేషన్ లో డేటా రిజల్ట్స్ అనేవి ఇస్తుంది ఓకే సో ఇట్ లాస్ట్ మన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఎట్ లాస్ట్ ఇప్పుడు ఎంత మంచి మె మెషిన్స్ అయినా ఎంత మంచి టెక్నాలజీస్ అయినా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మెషిన్ ఎర్రర్ చేయొచ్చు దాన్ని కరెక్ట్ కావాల్సింది మళ్ళీ దానికి కరెక్షన్ చేయడానికి హ్యూమన్ బీన్స్ అనేది పక్కా కావాలి రైట్ సో ఎట్ ద ఎండ్ మళ్ళీ దానికి ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ వెరిఫై చేయాలన్నా కానీ చెక్ చేయాలన్నా కానీ అవన్నీ కూడా హ్యూమన్ బీన్స్ ఏ చూసుకుంటాయి ఓకే సో ఇది రిగార్డింగ్ జిఏఎస్ అండ్ హౌ గూగుల్ మ్యాప్స్ హ్యావ్ ఎవాల్డ్ అనేది సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హిట్ ఆన్ ది లైక్ బటన్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్తే మేము నెక్స్ట్ వీడియోస్ దానిపైన చేయడానికి ట్రై చేస్తాం ఓకే సో థ్యాంక్ యూ